అంటే యు ఆర్ సీయింగ్ హిమ్ ఫ్రమ్ ద స్ట్రగ్లింగ్ ఏజ్ అంటే అప్పర్ నుంచి మీరు చూస్తున్నారు ఆయన్ని సుస్వాగతం స్వాగతం హిస్ బిగినింగ్ ఆఫ్ కెరీర్ అంటే ఆయన కెరీర్ స్టార్టింగ్ లో కళ్యాణ్ గారికి సుస్వాగతం అక్కడి నుంచి ఈ రోజు ఒక పవర్ స్టార్ గా ఆయన ఎదగడం అవేరు అప్పుడు చూసిన కళ్యాణ్ వెరీ షై కళ్యాణ్ ఓకే వెరీ రిలక్టెంట్ కళ్యాణ్ ఓకే ఎక్కువ మాట్లాడే కాదు ఆయన సో యాక్టింగ్ చేయాలి yes ఎవ్రీథింగ్ వాజ్ అ బిగినర్ అప్పుడు చూసిన కళ్యాణ్ ఇప్పుడు చూస్తే ఇట్ ఈస్ టోటలీ మెటమాఫసెస్ ఇది ఒక పెద్ద వ్యక్తిత్వం అయిపోయింది ఇట్ హస్ బికమ్ క్రేజ్ ఇట్స్ సంథింగ్ ఎల్స్ ఇట్స్ టోట్లీ ఇంట్ అఫ్ కోర్స్ అప్పటి నుంచి చూసిన వాళ్ళకి ఆ లోపల ఆ షైనస్ ఇంకా ఉంది గో పవన్ ఈజ్ అ వెరీ బోల్డ్ పర్సన్ హీ షైస్ అవే ఫ్రమ్ థింగ్స్ అండ్ హీ ఈజ్ అ మోర్ సైలెంట్ అండ్ ఇంట్రోవర్ట్ అండ్ ఆల్వేస్ థింకింగ్ బట్ అప్పటికి ఇప్పటికీ అది ఇట్ వాజ్ ఇట్స్ అ వెరీ బిగ్ జర్నీ ఆఫ్ పవన్ కళ్యాణ్ యాజ్ అ పవర్ హౌస్ అ పర్సన్ ఆయనకున్న దేశం పట్ల జనాల పట్ల సొసైటీ పట్ల ఉన్న ఆయన లవ్ ప్రేమ వేరే 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 వ్యక్తిత్వంగా నాట్ జస్ట్ అన్ యాక్టర్ ఎనీ మోర్ ఒక సినిమా నటుడు మాత్రం కాదు కదా ఒక జనసేన అండ్ ఆయన కూడా సెట్స్ నుంచి జనాల మధ్యలోకి వెళ్ళిపోయి మాట్లాడదు సో మచ్ విచ్ ఒక క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలి అంటే ద ఆపోజిట్ క్యారెక్టర్ ఆల్సో షుడ్ బి అంటే అదే రేంజ్లో ఉండాలి ఆ టగ్ ఆఫ్ వర్ బాగుంటే ఇటు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ ఇటు నందా గారి క్యారెక్టర్ కానీ రెండు కూడా అలా అలా కనిపించాయి మాకు కోర్ట్ సీన్స్లో సో వాట్ యూ సేవ్ దట్ గోస్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ టు ద ప్రొడ్యూసర్ హూ వాంటెడ్ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దిస్ చాలా అవసరమైన కథ కదా ఈ పీరియడ్ ఫస్ట్ వీ షుడ్ టాక్ అబౌట్ నో ఇలాంటి ఒక కమర్షియల్ బేస్లో ఒక రెలవెంట్ ఫిల్మ్ కావాలి ఓ ఇష్యూ గురించి మాట్లాడే ఫిల్మ్ కావాలి అని ప్రొడ్యూసర్ అనుకోవడం దానికి వేణు శ్రీరామ్ గారు అండ్ చాలా నీట్గా సూట్ అయ్యింది పవన్ గారు ఇప్పుడు ఈ మధ్యలో ఆయనకు అమ్మాయిల గురించి కానీ ఆడవాళ్ళ గురించి కానీ సొసైటీ గురించి కానీ ఆయనకున్న సో ఓన్లీ సినిమా కన్నా ఆయన కూడా ఏదో అలాంటిది వచ్చింది సెకండ్ హాఫ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఈ సినిమా తీసుకున్నప్పుడే మనకు తెలుసు ఇట్స్ సెకండ్ హాఫ్ కోల్ట్ రూమ్ అండ్ ఇట్ ఇస్ జస్ట్ అ కోల్ట్ రూమ్ విత్ అ బిగ్ స్టార్

అండ్ సో బ్యూటిఫుల్ ఆఫ్ హిమ్ ఆల్సో పవర్ ఆల్సో యో ప్రతిరోజు ఇవాళ ఈ సీన్ చేస్తున్నాం ఎయిట్ సీన్స్ వీ హ్యావ్ టు డూ ఇట్ సో అందులో చేంజెస్ ఏముంటాయి రిహర్సల్స్ ఏముంటాయి ఒకరోజైతే నేను నేను కొంచెం ఐ డూ లాట్ ఆఫ్ హోమ్ వర్క్ ఆన్ దిస్ క్యారెక్టర్ ఒకరోజు నేను వస్తే సెవెన్ థర్టీకి వచ్చి కూర్చున్నాడు ఆల్రెడీ యూజువల్లీ ఒక నైన్ కదా ఆల్ షీట్ అంటే వస్తే ఈజ్ ఆల్రెడీ దేర్ థర్డ్ డే అనుకుంటా అదే ఐ రియలైజ్ దిస్ మ్యాన్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ అంటే వచ్చి లేదు లేదు నేను షూటింగ్ పది గంటలకే బట్ నేను వచ్చి కొంచెం అదే కోర్టులో కూర్చొని ఫీలింగ్ ఏట్ రైటింగ్ ఏట్ థింకింగ్ ఏట్ అండ్ ఆయన థాట్ ప్రాసెస్ ఏముంది ఆయన కాంట్రిబ్యూషన్ టు ద సీన్స్ సో నాకు ఈ మధ్య కాలంలో చాలా నచ్చింది అంటే టూ యాక్టర్స్ అండ్ ద డైరెక్టర్ ఒక సిక్స్ ఎయిట్ కెమెరాస్ పెట్టేసారు ఆల్రెడీ సెట్ ఇస్ సెట్ ఆల్ ఆర్టిస్ట్ ఆర్ దేర్ అండ్ ఆల్ త్రీ విమెన్ త్రీ గర్ల్స్ దేవర్ మైండ్ బ్లోయింగ్ దేవర్ దేర్ సో ఇదేనో మీ డేట్ ఇంతే ఉంది చూసి పంపిస్తామని కాదు

That is because a hero like him, a star like him, decided, Nenu, I will be there with everybody that a beautiful.